హాయ్, దిస్ ఇస్ పవన్. ఈరోజు ఒక సినిమా మీద, అంటే డిజాస్టర్ దిశగా వెళ్తున్న సినిమా మీద ఒక యాంకర్ నటి కామెంట్ చేసింది అని చెప్పి నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది. అసలు ఆవిడ నిజంగానే ఆ సినిమా మీదని, ఆ సినిమా ఫ్లాప్ని సందర్భం పురస్కరించుకునే చెప్పిందా, లేక ఇంతకుముందు ఆ యాంకర్ అండ్ నటితో ఈ సినిమా హీరోకి ఏమన్నా కాంట్రవర్సీ అయిందా అనేది చూద్దాం. గతంలో అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ చేసిన మాట అందరికీ తెలిసిందే. దీనిలో కొన్ని కాంట్రవర్షియల్ సంబంధించిన వర్డ్స్, అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేశారని యాంకర్ అనసూయ గారు 4 ఇయర్స్ బ్యాక్ TV9లో ఇలా కాదు, అంటే ఇలా మాట్లాడడం కాదు, ఇలా చేయడం తప్పు, అంటే ఎవరో చేసిన పనులకి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అమ్మని అక్కని తిట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆవిడ ఒక డిబేట్ అనేది పెట్టింది ఒక ప్రముఖ ఛానల్లో. సరే, ఇప్పుడు కర్మ ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాల్సి వచ్చింది, చూసారా అని చెప్పి పెట్టడం అనేది చర్చనీయాంశమైంది. అసలు అప్పుడున్న ఇంటర్వ్యూకి ఇప్పుడు ఈవిడ పెట్టిన దానికి ట్రోల్స్ అవ్వడానికి రీజను ఏంటనేది ఒకసారి చూస్తే, అంటే ఆవిడ కర్మ ఫలితం మీ దగ్గరికి వస్తుంది డెఫినెట్గా అడిదిరిగిడిదిరిగి అని చెప్పడం అనేది విజయ్ ఫ్యాన్స్ ఎలా అర్థం చేసుకున్నారంటే, గతంలో మీ ఇద్దరికి గొడవైంది కాబట్టి ఆయన అలా తిట్టు బూతులు తిట్టాడు, ఆ సినిమా లోపల వర్డ్ యూజ్ చేశాడు, అది మీకు నచ్చలేదు కాబట్టి మీరు దాన్ని ఒక రచ్చ కింద చేశారు, ఒక డిబేట్ చేశారు, దాన్ని అపోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు అనేది మాట్లాడుతున్నారు, దానివల్లే ఫెయిల్ అయింది అని అనటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే, ప్రతి సినిమా మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా, అట్లీస్ట్ వేరే జనం, బయట జనం, పబ్లిక్ కాకపోయినా వాళ్ళకి నచ్చితే చూస్తారు సినిమా, లేకపోతే లేదు. అలాంటిది సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకోవడం ఎలా ఉంటుందంటే, ఉన్న చెట్టు కొమ్మని మనకి మనమే నరుక్కున్నట్టుగా అవుతుంది. ఇది తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. రెండో విషయం, అనసూయ గారు ఫైట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఆ విషయంలో అబ్యూజింగ్ వర్డ్స్ కానీ, ఆన్లైన్లో ఒక ఉమెన్ని మాట్లాడే ఇది కానీ, లేకపోతే లాంగ్వేజ్ కానీ, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం కానీ, ఇలాంటి వాటి మీద నేను డెఫినెట్గా ఫైట్ చేస్తానని ఆవిడ ట్విట్టర్లో నిన్నటి నుంచి కంప్లీట్గా ప్రతి ఒక్కళ్ళకి చాలా ఓపిక్గా సమాధానం ఇస్తూ వచ్చింది. అలాగే ఆవిడ పెట్టింది లైగర్కి సంబంధించి, దీనికి ఫ్లాప్ అవుతుంది కాబట్టి, ఇది డిజాస్టర్ అవుతుంది కాబట్టి నేను ఈ కామెంట్ చేశాను, కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అనేది కామెంట్ చేశానని ఆవిడ ఎక్కడ సినిమా పేరు కూడా మెన్షన్ చేయలేదు. ఇది అందరూ గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి అన్నారో లేకపోతే వేరే విషయంలో అన్నారో మనకు తెలియదు కాబట్టి. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ అనేది బాగుంటేనే సినిమా ఇండస్ట్రీలో మనం కొనసాగుతామో, మన ఇండస్ట్రీ వాళ్ళకి చెప్తున్నాను, ఇది మనం మంచే కోరుకోవాలి. రెండో విషయం, ఇలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం లేకపోతే ఒక వల్గర్ లాంగ్వేజ్ సినిమా సంస్కృతిలోకి రావడం అనేది అది కరెక్ట్ కాదు, అది అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆన్లైన్లో ఉమెన్ని కించపరిచినట్టుగా మాట్లాడడం లేదా సినిమాల్లో అబ్యూజింగ్ చేయటం అనేది, ఇది ఏమాత్రం ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చెయ్యరు, చేయకూడదు. ఈ రెండు విషయాలు వేరు వేరు విషయాలు, దయచేసి దీన్ని ముడిపెట్టద్దు. అలాగే సినిమా బాగుండాలని కోరుకుందాం, పరిశ్రమ బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ పవన్. ఈరోజు ఒక సినిమా మీద, అంటే డిజాస్టర్ దిశగా వెళ్తున్న సినిమా మీద ఒక యాంకర్ నటి కామెంట్ చేసింది అని చెప్పి నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది. అసలు ఆవిడ నిజంగానే ఆ సినిమా మీదని, ఆ సినిమా ఫ్లాప్ని సందర్భం పురస్కరించుకునే చెప్పిందా, లేక ఇంతకుముందు ఆ యాంకర్ అండ్ నటితో ఈ సినిమా హీరోకి ఏమన్నా కాంట్రవర్సీ అయిందా అనేది చూద్దాం. గతంలో అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ చేసిన మాట అందరికీ తెలిసిందే. దీనిలో కొన్ని కాంట్రవర్షియల్ సంబంధించిన వర్డ్స్, అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేశారని యాంకర్ అనసూయ గారు 4 ఇయర్స్ బ్యాక్ TV9లో ఇలా కాదు, అంటే ఇలా మాట్లాడడం కాదు, ఇలా చేయడం తప్పు, అంటే ఎవరో చేసిన పనులకి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అమ్మని అక్కని తిట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆవిడ ఒక డిబేట్ అనేది పెట్టింది ఒక ప్రముఖ ఛానల్లో. సరే, ఇప్పుడు కర్మ ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాల్సి వచ్చింది, చూసారా అని చెప్పి పెట్టడం అనేది చర్చనీయాంశమైంది. అసలు అప్పుడున్న ఇంటర్వ్యూకి ఇప్పుడు ఈవిడ పెట్టిన దానికి ట్రోల్స్ అవ్వడానికి రీజను ఏంటనేది ఒకసారి చూస్తే, అంటే ఆవిడ కర్మ ఫలితం మీ దగ్గరికి వస్తుంది డెఫినెట్గా అడిదిరిగిడిదిరిగి అని చెప్పడం అనేది
విజయ్ ఫ్యాన్స్ ఎలా అర్థం చేసుకున్నారంటే, గతంలో మీ ఇద్దరికి గొడవైంది కాబట్టి ఆయన అలా తిట్టు బూతులు తిట్టాడు, ఆ సినిమా లోపల వర్డ్ యూజ్ చేశాడు, అది మీకు నచ్చలేదు కాబట్టి మీరు దాన్ని ఒక రచ్చ కింద చేశారు, ఒక డిబేట్ చేశారు, దాన్ని అపోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు అనేది మాట్లాడుతున్నారు. దానివల్లే ఫెయిల్ అయింది అని అనటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే, ప్రతి సినిమా మనం మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా, అట్లీస్ట్ వేరే జనం బయట జనం పబ్లిక్ కాకపోయినా వాళ్ళకి నచ్చితే చూస్తారు సినిమా, లేకపోతే లేదు. అలాంటిది సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకోవడం ఎలా ఉంటుందంటే, ఉన్న చెట్టు కొమ్మని మనకి మనమే నరుక్కున్నట్టుగా అవుతుంది. ఇది తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. రెండో విషయం, అనసూయ గారు ఫైట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఆ విషయంలో అబ్యూజింగ్ వర్డ్స్ కానీ, ఆన్లైన్లో ఒక ఉమెన్ని మాట్లాడే ఇది కానీ, లేకపోతే లాంగ్వేజ్ కానీ, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం కానీ, ఇలాంటి వాటి మీద నేను డెఫినెట్గా ఫైట్ చేస్తాను అని ఆవిడ ట్విట్టర్లో నిన్నటి నుంచి కంప్లీట్గా ప్రతి ఒక్కళ్ళకి చాలా ఓపిక్గా సమాధానం ఇస్తూ వచ్చింది. అలాగే ఆవిడ పెట్టింది లైగర్కి సంబంధించి, దీనికి ఫ్లాప్ అవుతుంది కాబట్టి, ఇది డిజాస్టర్ అవుతుంది కాబట్టి నేను ఈ కామెంట్ చేశాను, కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అనేది కామెంట్ చేశానని ఆవిడ ఎక్కడ సినిమా పేరు కూడా మెన్షన్ చేయలేదు. ఇది అందరూ గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి అన్నారో లేకపోతే వేరే విషయంలో అన్నారో మనకు తెలియదు కాబట్టి. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ అనేది బాగుంటేనే సినిమా ఇండస్ట్రీలో మనం కొనసాగుతామో, మన ఇండస్ట్రీ వాళ్ళకి చెప్తున్నాను, ఇది మనం మంచి కోరుకోవాలి. రెండో విషయం, ఇలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయటం లేకపోతే ఒక వల్గర్ లాంగ్వేజ్ సినిమా సంస్కృతిలోకి రావడం అనేది అది కరెక్ట్ కాదు. అది అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆన్లైన్లో ఉమెన్ని కించపరిచినట్టుగా మాట్లాడడం లేదా సినిమాల్లో అబ్యూజింగ్ చేయటం అనేది, ఇది ఏమాత్రం ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చెయ్యరు, చేయకూడదు. ఈ రెండు విషయాలు వేరు వేరు విషయాలు. దయచేసి దీన్ని ముడిపెట్టద్దు. అలాగే సినిమా బాగుండాలని కోరుకుందాం, పరిశ్రమ బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.